చలో అందరికీ శరణార్థులలో వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పవర్డ్ బై మై డాక్టర్ ఫెయిన్ రిప్రోక్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్కాక అర్చుకుందాం రియాలిటీ ముచ్చట్లు ఏమున్నాయో. ఉన్నట్టంటే ఊరొచ్చి రాదని ఇక గాలిపంక పార్టీ వాళ్ళ చేతలు ఎట్టున్నాయో చూడురి, అంతా గాలి గాలి మొత్తం రాష్ట్రం అంతా రావణ కాష్టం చేస్తున్నారు చూడురి. మళ్ళా మీదికి వెళ్ళట గౌరవ శ్రీ ఏవన్ జగన్నాల్ గారికి క్షమాపణలు చెప్పాలట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. గిట్లే ఉంటుంది ఆ ముచ్చట. ఇవాళ మొత్తం రచ్చ రచ్చ ఆగమాగం చేసిరు. ఇక చూడురు ఒక పారి. గాలిపంక పార్టీలంటేనే గాలి గాలి అని వాళ్లకు వాళ్లే వద్దనంగా చూపించుకుంటా ఉంటారు. నిజం, న్యాయం, ధర్మం, చట్టం ఇవేం కాదు ముచ్చట్లు. మా జగనన్న ఆయనకు ఎదురు చెప్పుడు, ఆయనను విమర్శించుడు అనే ముచ్చట్లు రాష్ట్రంలో వినబడితే చాలు ఇక వాళ్ళు ప్రజాప్రతినిధులం అన్న ముచ్చట మర్చిపోయి ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద రాళ్లు రప్పలిసి వాళ్ళ గాలి చేతలను ప్రదర్శించిండ్రు. ఇక ఆగమాగం చేసిండ్రు అనుకోరాదురి. శ్రీ ఉత్తమోత్తములు గౌరవ ఏవన్ జగన్నాల్ గారి మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జగన్నాల్ సకదనం బాగలేదు అని మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని జగన్నాల్ మందిమాగదమైన జోగి రమేష్ తదితరులు ఉండవల్లిలున్న చంద్రబాబు నాయుడు ఇంటికాడ ధర్నాకు దిగిండ్రు. ముచ్చట తెలిసిన తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళు పెద్ద ఎత్తున ఊరుకొచ్చిండ్రు. అట్లెట్లుంటదని చెప్పి ఇక ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఆగమాగం చందన చందన చేసిండ్రు. ఇక మళ్ళీ మీదికెళ్ళి ఎమ్మెల్యే జోగి రమేష్ పెట్టిన జోలికి ఇంకా గమ్మతున్నది. అయ్యన్న పాత్రుడు జగనాలకు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు నాయుడిని ఎక్కడ తిరగనిచ్చేది లేదు అనేటాళ్లకు ఇది కామెడీ ముచ్చట కాకపోతే ఇంకోటైతే కాదు అని అనుకొచ్చిండ్రు తెలుగుదేశం పార్టీ నేతలు. ఏడవోయి మేము వట్టిన కుందేలకు మూడు కాళ్ళు అన్నట్టే చేస్తారెందుకో ఈ గాలిపంక పాటోళ్ళు అని చెప్పి అనుకొస్తున్నారు ఏపీ తెలుగుదేశం నేతలు. అయ్యో తెలంగాణకు ఇంకా ఏం కావాలి, ఇంకా ఏమేం చేస్తే మంచిగుంటుందన్న ముచ్చట మీద ఇవాళ ప్రగతి భవన్లో క్యాబినెట్ మీటింగ్ నడిచింది. ఇక మంత్రులతోటి మంతనాలు చేసిన ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణకి ఇంకెన్ని తక్లీవులు ఉన్నాయి మరి ఉన్న వాటి మీద ఎట్లా ఉపాయం చేయాలి అని ఇక మొత్తం ముచ్చట పెట్టింది అన్నట్టు. చూద్దాం రా ముచ్చట్లేందో. ఆరు గంటల సేపు అల్పు లేకుండా తెంపు లేకుండా సాగింది తెలంగాణ కేబినెట్ సమావేశం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం అంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇటు శానా ముచ్చట్ల మీదనే శానా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారనే ముచ్చట తెలుస్తున్నది. ఇటు ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి చేయబట్టి వాటి మీద కూడా గట్టిగానే ఇసారించుకున్నారు అనేది తెలుస్తున్న ముచ్చట. ఇక అట్లే హైదరాబాద్లో 4 పెద్ద దవాఖాన్లు, ఇటు తెలంగాణ అంతటా కావలసిన కాలేజీలు, విద్య, వైద్యం ఏదున్నా వెనుకకు పోవుడు లేదు, నిర్ణయాలు తీసుకోవాలి, ఎమ్మటనే అనుకున్నాయన్నీ అయిపోవాలి అన్న ముచ్చట్ల మీద సపట్లు కొట్టుకుంటా గట్టిగానే నడిపిండ్రు కేబినెట్ మీటింగు. ఇక అట్లే రాష్ట్ర స్థాయిలో కరోనా టీకాలు, రోగం తెచ్చిన టాకులు, వ్యాక్సిన్ డోసులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేటట్టు చూసుకున్నాడు కానుంచి, రోడ్లు రొంపు లేకుండా చూసుడు, కూడు గూడు నీళ్లు నిప్పులు కానుంచి ప్రతిదీ అందరికీ అందుబాటులో ఉండాలి, అట్లాంటి పక్కా ప్రణాళికలు రాయాలి అని కూడా చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే ముచ్చట సమజైతున్నది. చూడాలి మరి ముంగల్పొన్న మరింత బందోబస్తు చేస్తాం అనే కాడుకున్నది ముచ్చట. అయ్యా కొండే ఇంటికి వాసాలు లేవు, జగనాల పార్టీకి వాస్తవాలు లేవని గాలిపంక పార్టీ అంటే గాలిపంక పార్టీ గాలికి పోయేటివన్నీ వెనకంగా తలిగించుకొని ప్రజలు పాలన అన్న ఒక్క ముచ్చట వదిలిపెట్టి ఇక అయినవి కానివి అన్నీ మావే అని తలిగించుకొని తిరుగుతూ ఉంటారు. ఇక చూడిరు వీళ్ళని మించిన మునగాలు ఎవరని ఉన్నారా, చేసేటివి ఏమో చక్కగా ఉండేవి, ఇక మళ్ళీ చెప్తేనేమో గిట్లుంటుంది ముచ్చట. ఏం చక్కదనమయ్యా ఇది, మరి నిజమే కదా, పాలన చేయవయ్యా జగనాలు అంటే ఆ మటన్ దుకాణాలు పెడతాం, సినిమా టికెట్లు అమ్ముతాం, చికెన్ పచ్చాపలు అమ్ముతాం అన్నది జగనాల సర్కారు కాదా? మరి ఉన్నది ఉన్నట్టంటే ప్రతిపక్ష పార్టీ నేతల ఇండ్ల మీద దాడులు, మళ్ళా ఒక ఇరంగల ప్రజాప్రతినిధి మా జగనాలంటే ఊకోం, ఇట్లా ఇంకొకరి ఇండ్ల మీద రాళ్ళేస్తాం, మేము ప్రజానాయకులం కాదు జగన్ రెడ్డి కింద ఉండే గూండాలం అన్నట్టు సిగ్గు లేకుండా రోడ్డెక్కుతారా అని చెప్పి తెలుగుదేశం పార్టీలు ఏపీ అంతా నిరసనలతోటి దద్దరిల్లగొట్టి చెప్పుకొస్తున్న మాట. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన నేను దాడి చేయబోతున్నానని చెప్పి ఈ జోగి రమేష్ మెసేజ్లు పంపిస్తా ఉంటే కళ్ళు మూసుకుపోయాయి మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఇవాళ చంద్రబాబు గారి ఇంటిపై దాడికి మేము వెళుతున్నాం అని చెప్పి మీడియాకి మెసేజ్లు పంపిస్తే కళ్ళు మూసుకుపోయాయి ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కి. పూర్తిగా పోలీసుల సహకారంతో డీజీపీ డైరెక్షన్ లో మొత్తం కూడా పోలీసులందరూ నిద్రపోయారు. దాడి ప్రారంభమైన దాదాపు అరగంట ముప్పై గంట వరకు ఒక్క ఎస్ఐ కాదు ఒక్క సిఐ కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు, దాడి నాపే ప్రయత్నం ఎందుకు చేయలేదు. ఇవాళ ప్రజల పక్షాన మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక రోజు ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తారే, ఏ ఇవాళ జోగి రమేష్ ఎందుకు అరెస్ట్ చేయలేదండి? రౌడీ మోకనేసుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇంటిపైకి దాడికి వస్తుంటే ఆ సమాచారం మీకు తెలిసి కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు తోడుకుని వచ్చారు? ఇక ఇదే ముచ్చట మీద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బగ్గు అన్నాడు. జగనాల్ సర్కారు నేరీ ఇంత సిగ్గులజ్జలేని సర్కార్ అనుకోలే. రాజకీయ విమర్శలకు ప్రతిపక్ష నేతల ఇండ్ల మీద దాడికి సంబంధం లేదు, అసలు ఇంత అజకార్ సర్కారు అనుకోలేదు అని కూడా అనుకొచ్చిండు. అయినా గాల్పంక పార్టీ గూండాలు ఇట్లా ఇండ్ల మీద పడితే ఊకునేదేం లేదు సుమా, పైలంతోటి ఉండురి అని చెప్పి చెప్పుకొస్తున్నాడు చూడురి. జోగి రమేష్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు వెళ్ళగలిగాడంటే పోలీసుల అలుసుతో వెళ్ళాడా లేదా? పోలీసులు అతన్ని ఎందుకు కట్టడి చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే రక్షణ లేదు. కాబట్టి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలారా మీరు జాగ్రత్త, లేదా ప్రజలారా మీరు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే, ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రశ్నిస్తే ఖబర్దార్ అనే ఒక హెచ్చరిక చేయడానికి కదా ఈ జోగి రమేష్ ఇట్లాంటి ప్రయత్నం చేసింది. ఈ ముచ్చటిట్లుంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ అనేది బతుకుందా అనిపిస్తుంది జోగి రమేష్ను చూస్తుంటే. ఇక ఇంతకన్నా సిగ్గులజ్జ తప్పిన పని ఇంకోటి ఉన్నదా అని కూడా అనుకొస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తిలోదకాలిచ్చి ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు దాడులకు తెరలేపిండ్రు ఈ గాలిపంక పార్టోళ్ళని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు కాల్వ శ్రీనివాసులు. సాయుధ పోరుకు సై సై అంటూ, విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన, ఒరిగిన వీరుల నెత్తుటి నుంచి ఏర్పడ్డదే నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం. నాటి నాజీల నుంచి విముక్తి కుతికెల దాకా విప్లవాల విల్లయింది ఈ విమోచనం. అట్లాంటి విమోచన దినాన్ని ఇలా తెలంగాణ అంతా తెంపు లేకుండా నడిపిండ్రు. చూద్దాం రారే ఆ ముచ్చటెట్లున్నాయో. भारत माता के जय, भारत माता की जय, जय माता, भारत माता, जोहार 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 जोहार. వెట్టి చాకిరికెదురు వేల కుత్తుకలు, శత సహస్ర బాహువులు ఎదురు నిలిచి తమ ప్రాణాలు పోయినా ఏం లేదు, ఎవని భూమి ఎవడు దొర ఎవనికి వెట్టి అని పట్టుబట్టి పెత్తనాలను పటాపంచలు చేసిన రోజు, సాయుధులైన జనాన్ని చూసి నైజామోడు వెన్నుచూపి వేడుకున్న రోజు, తెలంగాణ విముక్తి గాన విమోచనం ఈ దినం. నాటి త్యాగాల వీణను మీటుతూ ఇలా తెలంగాణంతా తెగ జరుపుకున్నారు విమోచన దినం. ఇక ఇవాళ ఇటు కమలం పార్టోళ్లు పెద్ద ఎత్తున నిర్మల్ నిగనిగలు ఆడించిండ్రు. ఈ విమోచన దినాన్ని అటు సర్కారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలి అని డిమాండ్ కూడా గమాండిగానే చేసిండ్రు. ఇటు కాంగ్రెస్ పార్టీ పెబ్బ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ విమోచన దినాన్ని గాంధీ భవన్ లో జరిపిండ్రు గట్టిగానే. అసలు స్వాతంత్రం మనకి ఇయ్యాలో వచ్చినట్టు, అయినా విమోచన దినంతోటి రాజకీయాలు ఎందుకు గాని ఈ రోజు అధికారికంగా నిర్వహించాలనే చెప్పుకొస్తున్నాడు. ఇటు ప్రొఫెసర్ కోదండరాం కూడా జెండా ఎగిరేసి శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు అందరికీ. వామ్మో ఎగిరంగా లిత్తు పగిలిపాయి వస్తాని ఏం పాలన చేస్తున్నావు, ఏం రోడ్లు తలగబడ్డాయి నీ రోడ్లు అని చెప్పి ఎర్రజెండ పార్టీలో తీరుగా ఎగిరిండు అనుకోరు అదిరి జగనాల మీదకి. ఇలా ఏపీలో ఎంత ముద్దుకున్నాయి ఈ రోడ్లు, వామ్మో ఈ రోడ్లు దేవులాడుకుంటే ముఖం కనపడేంత అందంగా ఉన్నాయి అమ్మ అని హెచ్చరిక పెడుతున్నారు. చూద్దాం రారా ముచ్చటేందో. అమ్మ 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 ఏం రోడ్లమ్మ ఈ రోడ్లు, ఏమన్నా అందం సందం ఉన్నాయా? అయ్యో అయ్యో అడిగేస్తే గుంత అడుగడుగు బోందా, వచ్చేపోయే బండ్లు ఎట్లా పోవాలి ఈ రోడ్లల్లా, ఇంతలా నడిచిపోయేటోళ్ళ పరిస్థితి ఏంది? ఏం సక్కదనం జగనాలు తమరి రోడ్ల పరిస్థితి రెండేళ్ల పొద్దు గుంతలు గుంతలు గుడి గుడి నడకలు అన్నట్టున్నది తమరి పరిపాలన సక్కదనం ఏమున్నా రోడ్డంతా గతుకులు గతుకులు అతుకులు అతుకులు కార్లల్ల బండ్లల్ల పోతుంటే నడువులు ఉయ్యాల లూపినట్టే ఉన్నది ఈ రోడ్లతోటి ఏమన్నా అంటే ఆస్తి పన్ను చెత్త పన్ను ఉన్న పన్ను లేని పన్ను అని అన్ని పన్నుల మీద పన్నులేస్తావు మరి ఈ రోడ్లన్నా చక్కగా చేపియవా ఈ చంద్రం పాడుగాను అని ఎర్రజెండా పార్టీలు ఇలా రోడ్ల బాగు మీద ఫ్లెక్సీలు పెట్టుకొని ధర్నాకు దిగిండ్రు జగనాలు రోడ్ల సంగతి ఏందని చెప్పి లడాయికి దిగిండ్రు చూడుండ్రు ఎట్లున్నది ముచ్చట ఈ ప్రభుత్వం జోగుతా ఉంది నిద్ర నటిస్తా ఉంది మేము పిలుస్తున్నామండి టెండర్లు ఎవడో వేయట్లేదంటారు నువ్వు డబ్బులు ఇస్తేగా వేయటానికి నువ్వు బిల్లు ఇస్తేగా వేయటానికి అందుకని ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్లా విజయవాడ నగరంలో రోడ్లు ప్రాణ సంకటంగా మారి ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నాయి పాదచారులను ఇబ్బంది పెడతా ఉన్నాయి వాహన తోదకులను ఇబ్బంది పెడతా ఉన్నాయి గోతులు కొంటలు పెద్ద మామూలు గోతులుగా లేవు విజయవాడ నగరంలో రోడ్లు ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి పూనుకోపోయినట్లయితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క చేత్కారాన్ని ఎదుర్కొనేటువంటి దానికి సిద్ధంగా ఉండమని చెప్పారని ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తాం ముందుగానైతే రోడ్లు మంచిగా చేపిస్తారా చేపియరా అని చెప్పి అడుగుతున్నారు సిపిఎం పార్టీలు ఇగో ఇట్లా చూడుండ్రి అది అయ్యే పని ఉంటే మీరెందుకు రోడ్డు ఎక్కుదురు అంతలా రోడ్లైతే చక్కగా చేయండి మొదలు అని చెప్పుకొచ్చిండ్రు చూడుర్రి అరే రే రే ఎంత ఘోరం అయిపోయానేమే సర్పంచ్ ఉప సర్పంచ్ మీద పెట్రోల్ పోసినంటే మామూలు మనుషులు వీళ్ళు అరే పోయి సర్పంచ్ ఉప సర్పంచ్ చంపుతారా ఏమిటి గీవిటి కోసం అగో ఏంటివా ఎవరు పోసినరే నర్సికాక అంటారా ఇక చూడు ఎట్లున్నదా ఉప సర్పంచ్ సర్పంచ్ పని అవుతుండే జరిసే పట్ల ఏం పందులురా మీ పందులు మందకు మందే గర్కు గర్కు అని ఉరుకులో పెట్టుకుంటా వాడకట్లని ఆగం పట్టిస్తున్నాయి మోరీల వంతాయి వాకిట్లా రుద్దుతాయి ఈ ఊర్లోకెళ్ళి తీసుకుపోతారా లేకపోతే గ్రామ పంచాయతీ బండ్లు వేసుకుపోయి బయటికి పంపాలనా అన్న పాపానికి అమ్మా మా పందులనే బట్టి బయటికి పంపుతారా అని ఆయన పెట్రోలు బాటిల్లో పట్టుకొచ్చి ఊరి సర్పంచ్ మీద ఉప సర్పంచ్ మీద అనామతి పెట్రోల్ కుప్పిండ్రు ఉని పాపం పాడైపోను కదరా మేమేమంటివిరా మీ సకదనాల పందులు ఊరి జనాల పానాలకు రోగాలు తెచ్చేటట్టున్నది అని చెప్పి మేం చెప్తే మీరు మా మీదనే పెట్రోల్ పోసి ముట్టిగా చూస్తారా అని ఇక జరసేపు గట్టిగానే నడిచింది గడబడు ఇక ఇంత పనుకున్నారా తాత మేము పోలీసులకు చెప్తాం మీ పెట్రోల్ బాగోతాం పందుల బాగోతాం అని చెప్పేటాళ్లకు పందులను వదిలిపెట్టి పరారు నిలబడ్డారు పందుల ఓనర్లు ఈ మాత్రం దానికి ఇంత పొడుగు ఎందుకు ఎగిరిండ్రా మీరని చెప్పి అంటున్నారు చూస్తున్న పబ్లిక్ ఇంతకు ఈ ముచ్చట యాడైందో చెప్పలేదు కాదు అనంతపురం జిల్లా యాడికిల కాడ అయిందట చూడురి ఈ పందుల పంచాయతీ चलो इप्पुडु फटाफट फटाफटला मुंदुगा राजकीयालु తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని రద్దు చేయాలి భక్తిభావంతో భగవంతుని సేవ చేసుకునేటోళ్ళను బోర్డుకు తీసుకోవాలి కానీ అవినీతి పరులకు సిబిఐల కేసుల నిందితులకు ఉన్నోళ్ళకి ఇస్తారు అని అనుకొచ్చిండు చంద్రబాబు నాయుడు ఇక ఈ జంబో బోర్డు ఆఖరికి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా వ్యాపార సంస్థగా మార్చుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే కానీ ఇంకోటైతే కాదని చెప్పి అనుకొస్తున్నాడు టీడీపీ నేత నాదైన బ్రహ్మం ఎమ్మెల్యే జోగు రమేష్ కారును పొట్టుపోటు చేసినట ఇక చంద్రబాబు నాయుడు ఇంటికాని పోతున్న బ్రహ్మాన్ని వైసీపీ నేతలు నడవనే అడ్డగించే ప్రయత్నం చేసేవరకల్లా ఆయనతో కారు దిగొచ్చి ఎమ్మెల్యే కారును పొరక చేసిండట ఇక ఇలా చంద్రబాబు నాయుడు ఇంటి మీద వైసీపీలు చేసిన దాడితోటి ఇక ఏపీ అంతా గడబడి అట్టుడుకుతున్న చూడుది టక్కర్లు అరే రే కారు ముంగలి బాగా మొత్తం గంటగానం నజ్జనజ్జ అయిందంటే ఎంత స్పీడ్లో పోతున్నాడో ఏమో కదా మరి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల పెద్ద రోడ్డు మీద కారు కంట్రోల్ తప్పి ఆయన రోడ్డు పక్క పంటున్న చెట్టును గుద్దిందట. కారులో ఇద్దరు ఉన్నారట. కారు నడిపిన మనిషి అనామతం కారులోనే ఇరికిండట. ఇక చుట్టుపక్కలు మెల్లగా బయటికి తీసిరట. మొత్తానికి బతికి బయట పడ్డారు కానీ లోపలి దెబ్బలు మటుకు బాగానే తాకినట్టు కొడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట కెమికల్ ఫ్యాక్టరీ గోదాముల ఫైర్ యాక్సిడెంట్ అయింది. పెద్ద మంటలు లేచి మొత్తం పొగ అమ్ముకున్నట్టు తోటి చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫైర్ సిబ్బంది వాళ్ళకు సమాచారం ఇచ్చిరట. ఓ 4-5 ఫైర్ ఇంజన్లతోటి నీళ్లు కొట్టినా కూడా మంటలు ఆగనే లేదట. ఇక జేసీబీలతోటి గోడలు పగలగొట్టి లోపల నీళ్లు కొడుతున్నారట. మంటలు పెద్దగా చప్పుడు కూడా వస్తుండటతోటి ఎందుకైనా మంచిదని మంటలు ఆరిపోయేదాకా చుట్టుపక్కల పంటి ఉన్న వాళ్ళంతా ఇంట్లో ఇడిచిపెట్టి దూరంగా పోవాలని చెప్పిరట. చూడు రెట్ లెస్ అయితేనే నడమ కయ్యాలు. మహబూబాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ కడతాను కానీ 48 ఎకరాల భూమిని తీసుకున్నదట తెలంగాణ సర్కారు. అయ్యా మీరు అట్టుడు ముద్దుగానే ఉన్నది కానీ మేము పంట వేసుకున్న భూమిని ఇట్లా బలివి గుంజుకుంటుండ్రు, మేము ఎట్లా బతకాలని ఓ గిరిజన మహిళ జిల్లా కేంద్ర ఆఫీస్ ముంగల్నే పురుగుల మందు తాగిందట. ఇక ఆడున్న పోలీసు వాళ్ళే ఉట్టిన సర్కారు దవాఖానా కేసుకపోయిరట. మరి ఆమెకు ఎట్లుందో ఏమో తెలియదు కానీ సర్కారు మాకు ప్రత్యామ్నాయం చూపించినాకనే మా భూముల జోలికి రావాలి, అంతపడం రావద్దు అంటున్నారు బాధితులు. ఎందుకురా వారి ముందుగా చదువుకోక ఐసోటి బటవాయి చేతలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి కన్నడ పార్కింగ్ చేసిన బండ్లు ఎవరిలేని చూసేకపోయి అవతల అగ్వధర కమ్ముడు పెట్టిండట. ఐటీఐ చదువుతున్న పోరడో ఆయన ఇక తాగుడు గీగుడు అన్ని అడవైన అలవాట్లన్నీ నేర్చిండట. ఇక పైకం కోసం ఇట్లా దొంగతనాలు మొదలు పెట్టిండట. మొత్తానికి పోలీసు వాళ్ళకి చిక్కిండు. తాతకు తలంబరాలు పడితే ఇయ్యాల బేరాలు. మోటార్ సైకిల్కు స్కూటర్లకు మోడల్ని బట్టి అన్ని బండ్లకు 3000 దాకా ధర పెంచుతున్నామని చెప్పి హీరో మోటార్ సైకిల్ వాళ్ళ కంపెనీ అన్నిటికీ ధరలు పెరిగే ముడిసరికి అంత ఫిరమావుడితోటి ఇట్లా పెంచుతున్నామని అంటున్నారట. ఇక ఇప్పటికే మన జనవరిలో 1500 పెంచారు, ఏప్రిల్ నెలలో 2000 మీదనే పెంచినుండే, ఇక మళ్ళీ ఇప్పుడు 3000 పెంచుతున్నామని అంటారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెంచుడు పేదోళ్ళని దంచుడు తమాషా. ఇక చూడు రే పోరాడు ఇక మాత్రం ఎట్లున్నాయో గట్లుండాలి పోరాడు అంటే. ఇక అయ్యా వేరే పరిమర్కలు ఉంటే కొడుకు ఏం చేస్తున్నాడో చూడు. ఆటపాట ఇక బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పెనిమిటి రాజకుంద్రా ఉండే కదా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ చేసి కట్టడికి తీసుకున్నారు కదా. ఇక మరి అదే ముచ్చట మీద శిల్పా శెట్టిని కూడా ప్రశ్నిస్తున్నారట పోలీసు వాళ్ళు. ఇక ఆమె అయ్యో నాకే వరకనా యా నా పనులతో నేను బిజీగా ఉంటా, గడియ రికామ్ లేకుండా, నన్ను అడిగితే నేనేం చెప్తా మరి ఆయన ఏం వ్యాపారాలు చేస్తుండో ఏం కాతో అని చెప్పుకొచ్చిందట. ఇక ఇల్లంతా సొదబెట్టి ల్యాప్టాప్లు హార్డ్ డిస్కులు ఏమైనా ఉంటే అవి పట్టుకొని పోయిరట. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ ఆడినాక కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటా అని ట్విట్ చేసినుండే. నేను 5-6 ఏళ్ల బట్టి కెప్టెన్గా ఉన్నంత జరంత ఒత్తిడి తగ్గించుకుంటానికే ఇట్లా పక్కకు దొలుగుతున్నా అని చెప్పుకొచ్చిండు. ఇక ఇదే T20లో కోహ్లీ తర్వాత కెప్టెన్ ఎవరు అన్న దాని మీద చర్చ గట్టిగానే నడుస్తున్నదట. ఇక రోహిత్ శర్మకే బాధ్యతలు ముట్ట చెప్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. మరి సునీల్ గవాస్కర్ మటుకు KL రాహుల్ అట్లయితే కోహ్లీకే అసలైన వారసుడు అనడానికి వస్తున్నట. చూడాలి మరి ఎవరిని పెడతారో కానీ కెప్టెన్ ఎత్తుకున్నాక ఆట తగ్గుతున్నది కదా. ఇగో ఇవి వాళ్ళ వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై మై డాక్టర్ ఫెయిన్ లీలు ప్రొడక్ట్. చూస్తూనే ఉండుర్రి. రేపు ఏడాదాకా మీ TV5 ఇగుంటా.